రేపు తెలంగాణ పీసీసీ భేటీ అవుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీసీసీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. రైతు రుణమాఫీ ప్రధాన అజెండాగా పీసీసీ సమావేశం జరగనుంది. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి లక్షలోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల హామీ ప్రకారం రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న నేపథ్యంలో ఈ అంశాన్ని పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై పీసీసీలో చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి. మాధవి, రేపు ప్రజాభవన్ వేదిక టీపీసీసీ కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరగనుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఒక వెనుకంజలో ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పార్టీలో ఉన్న అగ్రనేతలు కూడా ఈ విషయంలో కాస్త డిసప్పాయింట్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు పార్టీ కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, సమన్వయపరుచుకుంటూ తీసుకువెళ్ళాలి. ప్రస్తుతం పీసీసీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లోనూ అలా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నప్పటికీ ఇటు పార్టీని ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయం చేయడంలో కాస్త డిస్టర్బెన్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఏ ఐడియాలు తీసుకున్నా ప్రజలకు సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ కొంచెం వెనకంజలో ఉందని కూడా కాస్త డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, 15 ఆగస్టు కల్లా ప్రభుత్వం చేపట్టిన ఒక అతిపెద్ద ప్రోగ్రామ్ రైతు రుణమాఫీ, దీనికి సంబంధించి కూడా మొత్తం దీనికి సంబంధించి అంత కార్యాచరణ కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూడా వీటికి ఇటు ఒక పక్క నోటిఫికేషన్లు కూడా ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. వీటికి సంబంధించి అటు ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్న పరిస్థితి, ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీటిని ఎలా ఎదుర్కోవాలి, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, ఫుల్ ప్లెజర్ గా ప్రజలకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకువెళ్లేందుకు కూడా పార్టీకి సంబంధించిన కీలక నేతలు మొదటిసారిగా, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ప్రభుత్వంలో ఉన్న నేతలతో విడివిడిగాను ఇటు పార్టీలో ఉన్న నేతలతో విడివిడిగాను మీటింగ్లు కండక్ట్ చేశారు. కానీ మొదటిసారిగా ఇట్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు జనరల్ సెక్రటరీలు, డీసీసీలు, పార్టీకి సంబంధించిన కీలక నేతలు, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నాయకులతో ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వం ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే అజెండాగా కూడా ఈ మీటింగ్ ని కండక్ట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. రైట్ కృష్ణవేణి.